హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. నాకైతే ఈరోజు వెదర్ అయితే ఎక్సలెంట్గా అనిపించింది, ఎందుకంటే హైదరాబాద్లో 3 డేస్ నుంచి చాలా అంటే చాలా వర్షం కురుస్తుంది. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి, అంటే నేను నా లొకేషన్ వచ్చేసి ఇబ్రాహీంపట్నం, ఇబ్రాహీంపట్నం నుంచి చార్మినార్కి ప్లాన్ చేశాను. ఈరోజు ఇంత మంచి వెదర్లో చార్మినార్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో ఆ వ్యూస్ మీకు చూపించడం కోసమే నేను ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను. ఎస్పెషల్లీ కొన్ని లేడీస్ సంబంధించిన జ్యువెలరీస్ కూడా తీసుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చూపిస్తాను. ఇది వచ్చి ఈ లొకేషన్ వచ్చేసి మన ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ అనమాట. ఇక్కడ మనకు ఇలా వెళ్తే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంటుందన్నమాట ఇబ్రాహీంపట్నంకి. సో ఈ రోడ్లో మనం వెళ్ళినప్పుడు మంచి వ్యూస్ అంటే మంచి వ్యూస్ మనము చూడవచ్చు, ఎందుకంటే వన్స్ ఒక్కసారి మనం సిటీలోకి ఎంటర్ అయ్యామనంటే ఖచ్చితంగా కాంక్రీట్ బిల్డింగ్స్, కాంక్రీట్ బ్లాక్స్ ఉంటాయి మొత్తము. సో ఈ ఏరియాలో వచ్చేసి ఇది మనకు కొంచెం అవుట్స్కట్ అనమాట. సో సాగర్ రింగ్ రోడ్ వయా మనం చార్మినార్ వెళ్తాము. సో ఇది వచ్చేసి తుర్కయాంజాల్ రోడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మనకు ఒక చిన్న జాతర టైప్లో జరుగుతుంది. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్కి చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళ దైవభక్తితో మంచిగా వాళ్ళు అక్కడ ప్రేయర్ చేసుకున్నారు. అంత ఫ్యామిలీ, చిన్నపిల్లలు వాళ్ళందరూ హ్యాపీగా అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మన ఇండియన్ కల్చర్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, ఏ పండగ అయినా సరే ఫ్యామిలీస్ అందరూ ఒక్క దగ్గర గ్యాదర్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఎస్పెషల్లీ మటన్ చికెన్ అయితే బరాబర్ ఉంటుంది అనుకో మన తెలంగాణలో వచ్చేసి. సో నేను అయితే బిఎన్ రెడ్డికి రీచ్ అవుతున్నాను. ఇది బిఎన్ రెడ్డి నుంచి మనకు కాంక్రీట్ బ్లాక్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అట్లా ట్రాఫిక్ కూడా ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది అనుకుంటే అబ్వియస్లీ. సో మనం అక్కడ నుంచి సాగర్ రింగ్ రోడ్ ద్వారా మనము చార్మినార్ లొకేషన్కి అయితే వెళ్తాము. ఎవరైనా సరే ఎస్పెషల్లీ హైదరాబాద్స్లో ఉండే ఈ సాగర్ రింగ్ రోడ్ లొకేషన్స్లో ఉండే ఎవరైనా సరే ఈ రూట్ని ఫాలో అయితే చాలా మంచిది. నేను చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే, ఒకటి మన సాగర్ రింగ్ రోడ్ నుంచి వయా సంతోష్ నగర్ ద్వారా బైరమాల్గూడ రోడ్డు నుంచి వెళ్ళినట్లయితే చార్మినార్ 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్లో ఎస్పెషల్లీ ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే నేను వెళ్ళినప్పుడే చాలా తక్కువ ఉంది. బట్ ఈవినింగ్ టైమ్స్లో అండ్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఖచ్చితంగా ట్రాఫిక్ అనేది హైదరాబాద్లో ఆబ్వియస్లీ అందరికి తెలుసు ట్రాఫిక్ ఎలా ఉంటుందో. కానీ నేను వెళ్ళిన రోజు అయితే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది, వెదర్ అయితే సూపర్ ఉంది. ఆ వెదర్లో నేను వెళ్ళిన రోడ్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకనంటే నాకు హైదరాబాద్లో ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది అనమాట. యాక్చువల్గా నేను బైక్ రైడింగ్ చేసేటప్పుడు నాకు చాలా ప్రాబ్లం ఉండేది, బట్ ఎస్పెషల్లీ నేను వెళ్ళిన రోజు అయితే అసలు ట్రాఫిక్ లేదు. సో దానివల్ల నేను చాలా హ్యాపీగా వెళ్ళగలిగాను. ఇంకోటి అది ఒక సండే రోజు అనమాట. సో ఆబ్వియస్లీ సండే రోజు మార్నింగ్ టైమ్స్లో చాలా తక్కువే ఉంటుంది. సో మనకి ఈ రోడ్ నుంచి వెళ్ళినట్లయితే మనకి ఎవరైనా సాగర్ రింగ్ రోడ్ ఆ రేడియస్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ రోడ్ని చూజ్ చేసుకుంటే మాత్రం ఈజీగా తొందరగా 7.2 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సో ఈ రోడ్ని చూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు చార్మినార్కి అయితే రీచ్ అవ్వగలుగుతారు. సో నేను ఈ రోడ్లో నేను అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే బైక్ రైడింగ్లో వీడియో తీయడం కరెక్ట్ కాదు కాబట్టి నా దగ్గర గోప్రో కూడా లేదు. సో అందుకోసమే నేను ఈ మ్యాప్ని యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మ్యాక్సిమం ఈ సాగర్ రింగ్ రోడ్ రేడియస్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే తెలుసు ఎలా వెళ్ళాలి ఏంటన్నది, బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు నేనైతే చూపిస్తున్నాను. సో ఈ రోడ్లో వెళ్ళినప్పుడు అయితే ట్రాఫిక్ అంత ఏం లేదు అండ్ సో ఈజీగా వెళ్ళొచ్చు. సో ఫైనల్లీ మనమైతే చార్మినార్ లొకేషన్కి అయితే వచ్చేసాము. చార్మినార్ లొకేషన్ చూడడానికి అయితే నేను చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. సో ఎవరికైనా హిస్టారికల్ ప్లేసెస్ చూడాలంటే ఖచ్చితంగా ఆ ఎక్సైట్మెంట్ ఫీల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా మన హైదరాబాద్లో ఉన్న మన చార్మినార్ని చూడాలంటే ఆ సంతోషమే వేరు. సో ఇది వచ్చి మన చార్మినార్ లొకేషన్. ఇక్కడైతే అన్ని ఐటమ్స్ లేడీస్ సంబంధించినవి
చాలా అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా సరే మనము ఈ లొకేషన్కి వచ్చేసి లేడీస్ సంబంధించిన వాటికి సర్ప్రైజెస్ ఇవ్వాలంటే ఇక్కడ లొకేషన్స్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ తోటి అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మనము కొనుక్కోవచ్చు. సో మన హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఎవరైనా సరే ఏదైనా లేడీస్ సంబంధించిన ఐటమ్స్ కొనుక్కోవాలంటే ఈ లొకేషన్కి వచ్చి కొనుక్కోవచ్చు. అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, గాజులు, జ్యువెలరీస్ అండ్ క్లాత్స్, చిన్నపిల్లలకు డ్రెస్సెస్, ఏదైనా సరే ఇక్కడ దొరకచ్చు. సో మనం ఏదైతే చూస్తున్నామో అది వచ్చేసి మన మక్కా మస్జిద్, హైదరాబాద్లో చాలా అంటే చాలా ఫేమస్, మన నియర్ చార్మినార్ పక్కనే ఉంటుందన్నమాట. ఎవరైతే చూడలేదో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి చూడండి, విజిట్ చేయండి. ఎవరైతే హైదరాబాద్ వచ్చి చూసారో వాళ్ళందరూ కిందైతే కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి మక్కా మస్జిద్ వ్యూ తర్వాత మనమైతే లేడీస్ సంబంధించిన బ్యాంగిల్స్ అయితే చాలా రకాలుగా అక్కడ స్టాల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.